శుక్లాంభరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహారనిజం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే ముందుగా అందరికీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనం ఏ రాసుల వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే ఏప్రిల్ నుంచి మార్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు కూడా ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు తులారాశి గురించి తెలుసుకుందాము మీ రాశి వాళ్ళకి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజభోజ్యం ఏడు అవమానం ఐదు ఏం భయపడాల్సిన సంవత్సరం లేదండి ఒక్కటి ఇబ్బంది ఏంటంటే మీ రాశిలో కేతు ఉండడం వలన శని దృష్టి కూడా ఉండడం వలన అది కూడా జూలై వరకు ఉండడం వల్ల శని దృష్టి ఉండడం వలన కొద్దిగా ఇబ్బంది పడతారు అంటే కొద్దిగా అవ్వసింపలు అవ్వకుండా చికాకులు కోపం అనస్పర్తలు వస్తాయి కానీ సంవత్సరం మొత్తం మీకు చాలా బాగుంది ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకు చెప్తున్నానంటే గురుడు కూడా ద్వితీయ స్థానం చూస్తాడు అద్భుతంగా అంటే మీకు రావాల్సిన సంపద బ్రహ్మాండంగా వస్తుంది కదా ఇంతకుముందు లేవు కేతు ఉండడం వల్ల లేవంటే ఉన్నాయి ఇంకా ఎక్కువ అవుతాయి అన్నమాట సో గురుడు చూడడం వల్ల సుఖ సంతోషాలతో ఉండడం కుటుంబంలో వృద్ధిగా ఉండడం కుటుంబ వృద్ధి ఎప్పుడు మీ భార్య బిడ్డలతో పిల్లలతోటి సరదాగా కాలక్షేపం చేయడం వాళ్ళతో గడపడం పర్ఫెక్ట్గా జరుగుతుంది ఆర్థికంగా డెవలప్ అవుతారు ఎక్కడ ఇబ్బంది పడ పడవలసిన అవసరం లేదు సెకండ్ భావం చాలా బాగుంది పైగా మీకు ముఖపర్చస్సు కంఠధ్వని ఉచ్చారణ వాక్చాధ్వర్యం మాటలు కాదు పర్ఫెక్ట్ చాలా బాగున్నాయి అంతేకాకుండా ఈ సంవత్సరం మొత్తం కూడా మీ శుక్రుల యొక్క ప్రభావం కదండి మీద ఏది తులారాశి వాళ్ళకి ఆ ప్రభావం వలన గాయని గాయకులకు ఉన్నారు సింగర్స్ మంచి పాటలు పాడుతూ అద్భుతంగా రాణిస్తారు ఈ యాంకర్స్ టీవీ ఉన్న యాంకర్స్కి తర్వాత యూట్యూబ్ ఛానల్స్ యాంకర్స్ అందరూ కూడా మంచి ఆదాయం గుర్తింపు గౌరవం గౌరవప్రదంగా ఉంటారు అద్భుతంగా ఉంటారండి ఈ సంవత్సరం గురు ప్రభావం వలనే ధనదాయం కంటిన్యూస్గా మార్చి వరకు ఉంటుంది ఏప్రిల్ నుంచి మార్చి వరకు అంటే నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఈ ఈ శుభకృత సంవత్సరం మొత్తం కూడా నెక్స్ట్ ఉగాది వరకు అద్భుతంగా ఉంటుంది ఏ భయబడి సంవత్సరం లేదు పర్ఫెక్ట్గా రాణిస్త తీరుస్తారు మీరు ఇంకా నాలుగో భావంలోకి వెళ్దాం ఇక్కడ ప్రతి సంవత్సరం ప్రతి నెల మీకు ఇక్కడే ఇబ్బంది పెడుతున్నాం ఏంటంటే శని ఈ సంవత్సరం ఏమవుతుందంటే అంటే అష్టమ ఫోర్త్ భావం శని సో అందరికీ ఇబ్బంది పెడతా సంవత్సరం లేదు మీ లగ్న ప్రకారం బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యంగా మీ తులారాశి వాళ్ళకి శని అద్భుతంగా విపరీతమైన ఇబ్బంది పెట్టడం ఫోర్త్ బాండ్ శని రాజవ కార్కుడు కదా ఇబ్బంది ఎలా పెడతాడు కానీ అర్ధాష్టమ శని అవడం వలన శని ఇప్పుడు మీకు అర్ధాష్టమ శని ఎప్పుడు మీకు మళ్ళీ జూలై వరకు ఉండడు ఏప్రిల్ మే జూన్ ఏప్రిల్ మే కాదు ఆ సారీ జూలై వరకు జూలై పన్నెండో తారీఖు ఏప్రిల్ నుంచి జూలై పన్నెండో తారీఖు వరకు కూడా కుంభంలోకి వెళ్తాడు అంటే శని ప్రభావం తగ్గుతుంది కానీ అర్ధాష్టమ శని జూలై నుంచి అక్టోబర్ వరకు కూడా విపరీతంగా ఉంటుంది అంటే రెట్రోగేషన్ సెటర్ అంటే మీకు చెడు ఫలితాలు ఎక్కువ ఉంటాయి ఇంకా చెప్తాను అదే టైంలో రిట్రగేషన్ అయిపోయి మామూలు స్థితికి వస్తాడు శని అంటే అక్టోబర్ నుంచి ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ జనవరి పద్దె పదిహేడో తారీఖు వరకు మకర రాశిలోనే ఉంటాడు ఇంకా అక్కడి నుంచి అండి అని ఊపిరి పిలుచుకుంటారు ఏంటంటే ఫోర్త్ భావాది వెళ్ళిపోయి పంచమ స్థానంలోకి వెళ్ళిపోతాడు కదా ఇంకా రెండున్నర సంవత్సరాలు పడ్డ కష్టాలు చాలయనా అంటారు అంటారంతే ఇక్కడ నుంచి అద్భుతం నెక్స్ట్ ఇయర్ రెండు వేల జనవరి నుంచి ఇంకా చూసుకొని అద్భుతాలు సృష్టిస్తారు ఈయన ఈ కొద్దిగా ఈ అయినప్పటికీ ఇప్పుడు ఈ దోషం ఏం చెప్తాను బలమైన శరునాడు కాబట్టి కొద్దిగా మీకు ఇబ్బంది పడ పడ పడవలసిన అవసరం ఉంటుంది అంటే మీకు రావాల్సిన సంపదలు రాకపోవడము కొద్దిగా ఇబ్బంది కలగడము ముఖ్యంగా మీ గారికి కొద్దిగా అనారోగ్య సమస్యలు వస్తాయండి జూలై నుంచి అక్టోబర్ వరకు కూడా రెట్రోగ్రేటెడ్ సేటర్ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య సమస్యలు కానీ ఆవిడికి ఇబ్బంది కలగడం జరుగుతుంది హాస్పిటలైజేషన్ అవ్వడము ఆవిడకి మెడిసిన్స్ వాడడము కొద్దిగా ఆవిడని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఈ టైంలోనే మీరు కొన్ని ఏంటంటే వాహన సోకే వాహనాలు కానీ గృహాలు కానీ ల్యాండ్స్ కానీ ఆభరణాలు కానీ ఎటువంటివైనా సరే కొనుగోలు చేయకపోవడమే మంచిది ఎందుకంటే ఏప్రిల్ జూలై నుంచి కూడా అక్టోబర్ వరకు కూడా బలమైన శని రెటెడ్ సేట మంచి చేయడు కదా నష్టపోతారు ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టి కొనేస్తారు అందుకని జాగ్రత్తగా ఉండాలి సో ఏప్రిల్ జూలై తర్వాత మీకు ఎలాగో జూలై తర్వాత అక్టోబర్ తర్వాత మీకు బాగానే రాణిస్తాడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాకపోతే జాగ్రత్తగా ఆచితూచి మరీ కొనండి మీ మీరు లగ్నాభారం ప్రమాణంగా ఉంటుంది ఇంకా జూలై వరకు చూద్దామండి ఇంకా పంచమ స్థానంలోకి వెళ్తే పంచమ స్థానంలో గురు ఏప్రిల్ నుంచి జూలై వరకు ఉంటాడు జూన్ జూలైలో రిట్రాగన్లో ఉంటాడు అంటే సంతానం లేని వాడికి సంతానం ఇస్తాడు ఖచ్చితంగా సంతానం ఉంటుంది అదే పుత్రిక సంతానం ఉండడానికి అవకాశం ఉంది ముఖ్యంగా జనంలో చేసుకుంటే పుణ్యఫలం ఉంటుంది సారా అది ఖచ్చితంగా మీకు వచ్చింది పైగా జనాకర్షణ ఎక్కువ ఉంటుంది పై ప్రేమ పెళ్ళిళ్ళు ప్రేమగా ఉండడానికి అవకాశం ఉంటుంది జనాకర్షణ మీకు తెలుసు ఎంతో చాలా అందంగా మీరు అద్భుతంగా ఉండ ఉంటారు ఎంతోమంది సహాయం చేస్తారు కాబట్టి జనాకర్షణ ఎక్కువ స్పోర్ట్స్ రంగంలో కూడా మమ్మల్ని రాణించి తీరుతారు కొంతమందికి అయితే ఈ సినిమా అంటే కళాకారు కళారంగం అంటారు కదా గేయ రచయితలు అంటారు కదా అంటే నృత్య కళాకారులు గేయ కళాకారులు అంటారు కదా అంటే వాళ్ళకంటే డ్యాన్సు కొరియోగ్రాఫర్సు సంగీత సాహిత్య నృత్య కళాకారులు అంట కదా నాటక రంగంలో వాళ్ళకి శని ప్రభావంలో అవకాశాలు కొద్దిగా తగ్గుతాయి కానీ వచ్చి తీరతాయని డౌట్ లేదు జూలై నుంచి అద్భుతంగా ఉంటుంది అది వేరే విషయము స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టేవాళ్ళు మాత్రం దాగ్రత జాగ్రత్తగా ఉండాలి సినిమా రంగంలోనూ టీవీ రంగంలో పనిచేసే వాళ్ళకి ఆ యాక్టర్లకి తొలాల రాసే వాళ్ళకి మాత్రము లగ్నం కాదు రాసి మాత్రమే చెప్పాలి చంద్రమానం ప్రకారం చూసుకుంటాం కాబట్టి చంద్రుడి ప్రకారమే చెప్పాలి సౌరమానం అంటే రవి ప్రకారం చూసుకుంటాం అవి మరి వీక్షణ తర్వాత మాట్లాడుకుందాం పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి చంద్రుడు అంటే శని ఉన్నాడు కాబట్టి మంచి జాగ్రత్తగా ఉండాల్సిందే జాగ్రత్తగా ఉండాల్సిందే అంటే మంచి చేస్తాడు తర్వాత ఇప్పుడు చెడే చెడు ఆరో భావనకి వెళ్దాం పర్ఫెక్ట్గా ఉన్నాడు కదా గురుడు ఆరో భావంలో ఆరో భావంలో ఉండే సక్సెస్ అండి మీకు ఏప్రిల్ నుంచి కూడా నెక్స్ట్ ఇయర్ ఉగాది వరకు కూడా ఆరో భావంలో ఉన్నటువంటి గురుడు ఇచ్చిన రిజల్ట్స్ ఎవ్వడు ఇవ్వడు పర్ఫెక్ట్గా ఇస్తాడు అంటే ఏమి ఇస్తాడు రిజల్ట్స్ సక్సెస్ అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఉంటారు రాస్తున్నారు అందరూ విజయం సాధించేట్టు చేస్తాడు మీ లగ్నాలు చూసుకోవాలి అలాగే విదేశాలు ఉంటారు వాళ్ళకి హెచ్వైన్ బీవీసీఆర్ రాదు కొంతమందికి రాదు అంటే రాకుండా వెయిట్ చేస్తూ ఉంటారు అలాగే గ్రీన్ కార్డు కోసం మనం పర్మనెంట్ రెసిడెన్స్ కోసం ఉంటారు కదా లగ్నం వాళ్ళు తులా రాసి వాళ్ళు వాళ్ళకు కూడా గురు ప్రభావం వలన సహజ శుభుడు కాబట్టి వాడు మీ లగ్గర మంచివాడు కాదు కదా ఆరో ఇంటి వాడు మంచివాడు కాదు కదా కానీ మంచి చేస్తాడు ఆరో ఇంటి వాడు ఆరో భావనండి హర్షయోగం కదండి మంచిగా ఏం చేస్తాడు దానగుణం ఇస్తాడు ఉదారత ఇస్తాడు ఎదురాలు హెల్ప్ చేసే తత్వం ఇస్తాడు మంచిగా అద్భుతం మంచి మంచి డ్రెస్సు వేసేట్టు చేస్తాడు శత్రు భయం లేకుండా చేస్తాడండి మాటల భావ అధిపతి మినిస్టర్ రంగంలో వాళ్ళు ఇక్కడ పొలిటికల్ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ పెంచేస్తాడు అంత బాగుంది గురుడు సంవత్సరం బాగుంటాడు ఒక్క గురు బలం చాలండి మీకు మొత్తం దేశాలే గెలుస్తారంటారు కదా అంత పవర్ సప్తంభావం వద్దాం సప్తమంలో రాహు తప్పు కానీ శని దృష్టి ఉంది కాబట్టి అక్కడ యోగం ఏంటంటే పెళ్ళిళ్ళు చేస్తాడు లేటు చేస్తాడు అంటే జూలై వరకు అంటే ఏప్రిల్ నుంచి జూలై వరకు వివాహ శుభకార్యాలు కానీ వీంట్లో శుభకార్యాలు కానీ చేయడానికి అవకాశం ఉంది కానీ భార్యాభర్తల విషయంలో కొద్దిగా మనస్పర్ధలు అనురాగం తగ్గడము అలా కొద్దిగా కోప తా కోపతాపాలతో ఉండడం కొద్దిగా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి అది అప్పుడప్పుడు వాటి తప్ప ఆల్ ద వే మాత్రం కాదు ఇంకా నైన్త్ భావం చూసుకుంటే నైన్త్ అవసరలా ట్వెల్త్ హౌస్ అంటే బుధుడు బ్రహ్మాండం కదండీ నైన్త్ హౌస్లో ట్వెల్త్ హౌస్లో అంటే ఫారిన్ యోగం ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఆగస్ట్ ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై వరకు కూడా ఖచ్చితంగా ఫార్ ఫారిన్ కంట్రీస్ తిరగబోతున్నారు ఫారిన్ యోగం జరగబోతోంది ట్వెల్త్ హౌస్ కూడా గురుదృష్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి యోగమే హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు అలాగే సినిమా షూటింగ్స్ అని వ్యాపార సంస్థల రీత్యా విదేశాలకు వెళ్తారు ముఖ్యంగా ఫైనాన్స్ రంగ సంస్థలు పనిచేసే వాళ్ళకి అలాగే విద్యా సంస్థలకి ఆడిటర్స్కి వీళ్ళందరి ఉంటారు కదండి వాళ్ళ వ్యాపారాలు తర్వాత ఎంబీబీఎస్ చేస్తుంటారు వృత్తిలో ఉన్న వాళ్ళకి అంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అన్ని సైంటిస్టులకి సైకాలజిస్టులు నైన్త్ భావం చాలా బాగుందండి ముఖ్యంగా గోల్డ్ ఐరన్ స్టీల్ తర్వాత వస్త్ర వ్యాపారులు హోటల్ వ్యాపార సంస్థలు కోల్డ్ రంగంలోను అంటే వ్యాపార సంస్థల్లో టెలికమ్యూనికేషన్ సంబంధించిన వ్యవహారాలు సక్సెస్ఫుల్గా ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు కూడా మంచి భూమి ఉంటుంది భావం పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి అద్భుతాలు యోగాలు సృష్టిస్తారు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు వస్తాయి అందులో ప్రమోషన్స్ ఉంటాయి అద్భుతం ఇంకా దశమ స్థానం గురించి చూసుకుందాం ముఖ్యంగా మర్చిపోయి తీర్థయాత్రలో వదలకూడదు అది అంటే గురు నైన్త్ హౌస్లో తీర్థయాత్రలు అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేసి తీరుతారు చార్ధామ్ యాత్ర అంటారు మీ తులాల గురించి చాలామంది ఉన్నారుగా చార్ధామ్ యాత్ర చేస్తున్నారు హరిద్వార్ ఋషికేష్ అలాగే అనేక రక కాశీక్షేత్ర దర్శనము ఉజ్జయిని కాశీక్షేత్ర దర్శనం మాటల ఉజ్జయిని సౌత్ అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఏదో విధంగా ఏదో విధంగా మీరు ప్రయాణం చేస్తూ తీర్థయాత్రలు చేస్తూ గురువుగారిని సందర్శిస్తూ ఉంటారు మీ తండ్రి గారికి ఆ స్థితి కూడా బ్రహ్మాండంగా పెంచుతారు స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి వాళ్ళు కూడా ధనాదాయం బాగుంటుంది కాకపోతే లాంగ్ టర్మ్లో మాత్రమే యోగిస్తుంది టెన్త్ భావంలో గురుడు ఉండడం వల్ల గురు ఉండడం వలన చక్కటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి పర్ఫెక్ట్గా మంచి ఉద్యోగాలు ఉంటాయి మీ ఆడవాళ్ళు కూడా చెప్తున్నానండి లేడీస్ స్త్రీలకి కూడా చెప్తున్నాను కష్టపడండి మీకు ముందు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి గురుదృష్టి బాగుంది ఎందుకంటే మంచి ఉద్యోగ అవకాశాలు బ్యాంకింగ్ రంగంలో అవకాశాలు ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ రంగంలో అవకాశాలు కాస్ట్ అకౌంట్ చాలామంది ఎగ్జామ్స్ పాస్ అవుతున్నారు ఫైనాన్షియల్ అకౌంట్స్లో ఉద్యోగ అవకాశాలు అంటే అభివృద్ధికరంగా ఉంటుందండి మీరు చేస్తున్న ఉద్యోగాల్లో అభివృద్ధికరంగా కరంగా ఉండము సెటిల్ అయిపోవడము ఆనందంగా ఉండడానికి అద్భుతంగా ఉన్నాయి లాభస్థానాన్ని కూడా శని దృష్టి చూస్తున్నాడు లాభాలు వచ్చి తీరుతాయి మీరు రాజయోగ కారకుడు కాదు మంచి కారకుడు కాబట్టి శని దృష్టి వల్ల యోగాని ఐశ్వర్యాన్ని స్థిరమైన సంపదల్ని తర్వాత సేవ కార్యాలయాన్ని ఇచ్చి తీరుతాడు సంసార సంబంధమైనటువంటి సుఖములు అంటే భార్యాభర్తల విషయంలో సంసారంలో సుఖంగా ఉండడము సంసారంలో సుఖంగా ఉండాలి సుఖంగా ఉంటారు అప్పుడు సంసార సుఖము బాగుంటుంది భార్యభర్తల అనురాగము పిల్లలు అందరూ బాగుంటారు అర్థం సేవకా జనము దైవ సంబంధమైన ఖర్చులు పర్ఫెక్ట్గా చేసుకుంటూ అద్భుతంగా ఈ తులారాసు వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంది ట్వెల్త్ భావం బాగుందండి ట్వెల్త్ భావంలోకి వస్తే గురుదృష్టి ఉండడం వలన ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నెల ఇందాక చెప్పినట్టు కానీ ఫారిన్ వినియోగము చాలా వస్తువులు కొనుక్కుంటారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు నైన్త్ భావం చాలా బాగుంది విదేశీ పర్యటన బాగా సూచిస్తుంది తీర్థయాత్రలు బాగా సూచిస్తున్నాయి సో ధనం కూడా అలా ఖర్చుపడడానికి అవకాశాలు ఈ సంవత్సరం మొత్తం బ్రహ్మాండంగా ఉంది సో ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు మీ కుటుంబ సభ్యులకి మీ అందరికి కూడా ముఖ్యంగా మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతూ ఎప్పుడు ఆనందంగా ఉండాలని ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో మీ ఇంటిలో ఉండాలని ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని సరిక వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాం